నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. ప్రస్తుత రోజుల్లో లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి వాళ్ళ బ్యూటీ మీద చాలా కాన్షియస్గా ఉన్నారు. రకరకాల మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. అవి చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు మనం ఇంట్లో దొరికే కోకోనట్ ఆయిల్ ద్వారా మన బాడీకి ఎట్లా యూజ్ అవుతుంది, దాని ద్వారా వచ్చే బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనెతో చాలా రకాలైన బ్యూటీ సీక్రెట్స్ ఉన్నాయి. గోరువెచ్చని కొబ్బరి నూనెని తీసుకుని షాంపూ చేసే ముందు రాసి మసాజ్ చేయడం మంచిది. ఇది మీ జుట్టుని పొడిబారకుండా చూస్తుంది. చివర్లు చిట్లడం, ఎండ వల్ల కలిగే ఇబ్బందులని దూరం చేస్తుంది. కోకోనట్తో బాడీ మాయిశ్చరైజర్ కూడా అవుతుంది. కొబ్బరి నూనె స్కిన్ హైడ్రేట్ మాయిశ్చరైజర్గా ఉండేందుకు వాడచ్చు. దీన్ని వాడటం వల్ల చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది. అయితే కొంతమంది దీన్ని ముఖానికి వాడతారు. ఇది రికమెండెడ్ కాదని చెప్తున్నారు నిపుణులు. కొంతమంది చర్మతత్వాన్ని బట్టి ఇది పడకపోవచ్చు. కొబ్బరి నూనె జుట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చూద్దాము. చాలామంది జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అలాంటి సమయానికి కొబ్బరి నూనె చక్కని పరిష్కారం చూపుతుంది. 3 నుంచి 5 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెతో 15 నుంచి 20 చుక్కల రోజ్ మేరీ ఆయిల్ వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి స్కాల్ప్కి, హెయిర్ రూట్స్కి బాగా అప్లై చేసి మసాజ్ చేయండి. షవర్ క్యాప్ పెట్టుకొని 1 గంట ఆగిన తర్వాత హెడ్ బాత్ని చేయాలి. ఇది జుట్టుని మృదువుగా మారుస్తుంది. ఆయిల్ ద్వారా ఫ్రీజినెస్ దూరం అవుతుంది. కొన్నిసార్లు జుట్టు ఫ్రీజీగా మారుతుంది, చూడడానికి అస్సలు బాగోదు. అలాంటి టైంలో కొద్దిగా కొబ్బరి నూనె అరచేతిలో వేసి బాగా రబ్ చేసి ఫ్రీజర్గా ఉన్న జుట్టుకి మసాజ్ చేస్తే బలంగా మారుతాయి. అలాగే బాడీ స్క్రబ్గా కూడా కొబ్బరి నూనె మంచిగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె బాడీ స్క్రబ్లా కూడా వాడచ్చు. ఇందుకోసం మీ స్క్రబ్లో కొద్దిగా కొబ్బరి నూనెని చేర్చి బాగా కలిపి స్క్రబ్ చేయండి. దీంతో స్క్రబ్ వల్ల వచ్చే ఇరిటేషన్ వంటి సమస్యలు ఉండవు. చుండ్రు దూరం అవుతుంది. కొబ్బరిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టులోని చుండ్రుని దూరం చేసేందుకు సహాయపడతాయి. అదేవిధంగా కొబ్బరి నూనెని మనం లిప్ స్క్రబ్లా కూడా యూజ్ చేయవచ్చు. చాలామంది పెదాలు పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు కొబ్బరి నూనె స్క్రబ్లా పెదాలపై రాయవచ్చు. దీనివల్ల మీ పెదాలు సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్గా రాసుకుంటే లిప్ బామ్ కూడా అవసరం లేదు.